ఈ జిల్లీహిజ్జ మొదటి 10 రోజులు మనం పొందిన తర్వాత మనం ఎలాంటి ఆచరణలు చేయాలి? ఏ విధంగా మనం ఈ జిల్హిజ్జ మొదటి 10 రోజులను మనం ఏ విధంగా అమలు చేయాలి, ఆచరణ చేయాలి? మనం చూసుకున్నట్లయితే సుదర్ మహాశివులారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అతి గొప్ప హదీస్ ఈ విధంగా వస్తుంది. అనస్ రదియల్లాహు తాలన్ వారి యొక్క హదీస్ ను ఉల్లేఖిస్తున్నారు. ఇఫ్ అలుల్ ఖైర దహరకుం, ఓ మానవులారా, మీరు మీ జీవితాంతము కూడా ఆచరణలు చేస్తూ ఉండండి, పుణ్య కార్యాలు చేస్తూ ఉండండి. వతఅర్రదు లినఫహాతి రహ్మతిల్లాహ్, ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైనటువంటి రోజులు వచ్చినప్పుడు, పవిత్రమైనటువంటి మాసాలు వచ్చినప్పుడు మరింత అల్లాహ్ తాలాకు సమీపమయ్యేటువంటి ప్రయత్నం చేయండి, మరింత అల్లాహ్ తాలను రాజీ చేసేటువంటి ప్రయత్నం చేయండి, మరింత ఆచరణలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి గొప్ప మాసాలు, ఇలాంటి గొప్ప రోజులు, ఇలాంటి గొప్ప దినాల నుండి ఎవరు ఉపయోగించుకుంటారు, ఎవరు వీటిలో ఎక్కువగా అల్లాహ్ తాలను ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఇలాంటి పవిత్రమైనటువంటి రోజులు మాసాలు వచ్చినప్పుడు దానిని ఎవరు గౌరవిస్తారు? యుసీబు బిహమయ్య షావుమిని బాలి, అల్లాహ్ తన దాసుల్లో ఎవరిని పట్ల సంతోషం వ్యక్తం చేస్తాడో, అల్లాహ్ తాలా తన దాసులలో ఎవరిని ఇష్టపడతాడో అలాంటి వారికే ఇలాంటి గొప్ప రోజులు, ఇలాంటి గొప్ప మాసాలు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించేటువంటి అల్లాహ్ తాలా అవకాశాన్ని కూడా ఇస్తాడు. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి మాసాలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? వస్అలుల్లాహ అయ్యస్తుర ఔరాతికుం, మీరు ముందు చేసినటువంటి ఏదైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాల యొక్క మన్నింపు మీరు వేడుకోండి. అయ్యస్తుర ఔరాతికుం వయ్యుఅమ్మిన రౌఆతికుం, ఒకవేళ మీపై ఎవరైనా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మీరు ఎవరి పట్లనైనా భయభీతులతో అలాంటి దౌర్జన్యం నుండి, అలాంటి దౌర్జన్య పరుల నుండి మీరు మీ రక్షణ కోరుకోండి అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపుతున్నారు. అయితే సుదర మహాశివులారా యొక్క హదీస్ మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ తాలా నఫాతిమ్ మిర్ రహ్మతి అని అన్నాడు. వాస్తవానికి అల్లాహ్ యొక్క కారుణ్యాలు రెండు రకాలు సుదర మహాశివులారా. అల్లాహ్ యొక్క కారుణ్యాలు రెండు రకాలు, ఒకటి ఖైరాతుల్లా, రెండోది నఫాతుల్లా. ఖైరాతుల్లా, మనిషి తన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా ఆ అనుగ్రహాలను మనిషి చూడగలుగుతాడు. అంటే ఏమిటి? కూడు, గుడ్డ, అదేవిధంగా గాలి, అదేవిధంగా ఆరోగ్యము, నేత్రాలు, చేతులు, ఇవి ప్రతి మనిషికి కూడా అల్హమ్దులిల్లా లభిస్తాయి ఈ అనుగ్రహాలు. వీటిని ఖైరాతుల్లా అంటాం. అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో ఒక అనుగ్రహం ఏమిటి? ఖైరాతుల్లా. ఇది ప్రతి మానవునికి లభించేటువంటి అనుగ్రహం. అతడు అవిశ్వాసి అయినా విశ్వాసి అయినా, అతడు పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా కూడా అతనికి తిండి దొరుకుతుంది, అతనికి పడుకోవడానికి మంచి మంచి ఇల్లులు, మేడలు, మిద్దలు కూడా ఉంటాయి, అదే విధంగా సంపద ఉంటుంది, అనేక అనుగ్రహాలు లభిస్తాయి. రెండవది ఏంటి? నఫాతుల్లా. అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో రెండవ రకము నఫాతుల్లా, అనగా మనిషి తన జ్ఞానేంద్రియాల ద్వారా దానిని మనిషి చూడలేడు, కానీ తన మానసికంగా ఆ యొక్క అనుగ్రహాలను చూడగలుగుతాడు. ఏంటి? ఒక రకమైనటువంటి మనశ్శాంతిని అల్లాహ్ తాలా పొందు, మనశ్శాంతిని ఆ మనిషి పొందుతాడు. ఒక రకమైనటువంటి శాంతి, సుఖము, ఒక రకమైనటువంటి అల్హమ్దులిల్లా రక్షణ అతను తాను తన మనస్సు ద్వారా వాటిని పరిశీలిస్తాడు. దీనిని నఫాతుల్లా అంటారు. ఇది కేవలం అల్లాహ్ తాలా ఎవరి పట్లనైతే కోరుకుంటాడో అది వారికి లభిస్తుంది. మరియు ఈ యొక్క అనుగ్రహము ఎవరికి లభిస్తుంది? ఇలాంటి పవిత్రమైనటువంటి మాసాలు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే దారి తప్పి ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే పాపాలలో మునిగి ఉన్నాడో, వెంటనే ఇలాంటి పవిత్రమైనటువంటి మాసాలు, పవిత్రమైనటువంటి రోజులు వచ్చినప్పుడు తను చేసినటువంటి పాపాలను తెలుసుకొని మళ్ళీ తిరిగి అల్లాహ్ తాలాతో పశ్చాత్తాపం పొంది మళ్ళీ ఇలాంటి రోజులు వచ్చినప్పుడు తనను తాను మార్చుకుంటాడో, మళ్ళీ అల్లాహ్ యొక్క మార్గంలోకి వచ్చి సరైనటువంటి ఆరాధనలు చేస్తాడో, ఒక రకమైనటువంటి మనశ్శాంతిని అతన్ని పొందుతాడు. దీనిని నఫాతుల్లా అంటాం. ఇక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే విషయాన్ని తెలిపారు. ఏమంటున్నారు? వతఅర్రదు లినఫాతి రహ్మతిల్లా, అల్లాహ్ యొక్క కారుణ్యమైనటువంటి నఫాతుల్లా వైపుకు మీరు పరిగెత్తండి. అనగా మీరు మనశ్శాంతిని కోరుకుంటున్నారా? మీ యొక్క మానసిక ఒత్తిడిని, మీ కష్టాలను, బాధలను,
మీరు దూరం చేసుకోవాలనుకుంటున్నారా? మీరు చేసినటువంటి పాపాల వల్ల మీరు ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతికి లోనై ఉన్నారా? రండి, పవిత్రమైనటువంటి మాసము మళ్ళీ వచ్చి ఉంది. ఇలాంటి పవిత్రమైనటువంటి మాసంలో మీరు అల్లాహ్ను ఆరాధించి మీరు చేసినటువంటి పాపాలకు క్షమాభిక్ష వేడుకోండి. నఫాతి రహ్మతిల్లాహ్, మీరు మనశ్శాంతిని మీరు పొందగలుగుతారు, మీ యొక్క మానసిక ఒత్తిడిని మీరు దూరం చేసుకోగలుగుతారు. చూడండి, అల్లాహ్ యొక్క కారుణ్యాలలో అతి గొప్ప అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అది నఫాతుల్లా సోదర మహర్షులారా, ఇలాంటి పవిత్రమైనటువంటి మాసంలో మనము ఇలాంటి ఆచరణలు చేసి ఇలాంటి గొప్ప మనశ్శాంతిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి.